నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 12.9% పోలింగ్ నమోదైంది. పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగనుంది. నియోజకవర్గంలో 220,300 మంది ఓటర్లు ఉండగా మొత్తం 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ త్రిపురారం మండలం నుంచి అందిస్తారు. ప్రదీప్, మండలంలో ఓటింగ్ ఎట్లా కొనసాగుతోంది? ప్రశాంతంగా ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. మొత్తం ఈ మండల పరిధిలో 33,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచి ఏ చిన్న ఇబ్బంది లేకుండా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 220,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ 3,145 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2,390 మంది పోలీసులు బందోబస్తుకు పాల్గొంటూ ఉన్నారు. ఇదే కాకుండా 3 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. క్రిటికల్గా ఉన్నటువంటి 108 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైనటువంటి బందోబస్తును కూడా కొనసాగిస్తారు. మొత్తం 108 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, రెండోది గ్లౌజ్ ధరించాలి, దీంతోపాటు శానిటైజ్ చేసుకోవాల్సి అటువంటి కండిషన్స్ ముందుగా ప్రతి ఒక్కరికి అప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే మాస్క్ లేకపోతే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు వెంటనే మాస్క్ శానిటైజ్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. టెంటు సౌకర్యం, మరోవైపు తాగునీటి సౌకర్యం, దీంతోపాటుగా ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో వారికి సంబంధించి వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంచారు. కోవిడ్కి సంబంధించినటువంటి అనుమానితులు ఎవరైతే ఉంటారో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఓటాకు వినియోగించుకొని ఉన్నారు. 7 గంటల వరకు పోలింగ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నవారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. క్రిటికల్ ప్లేసెస్ ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి బందోబస్తు వినియోగిస్తున్నారు. మొత్తానికి అందరికీ ఓటర్ స్లిప్లు అందజేశారు. ఓటరు ఐడి కానీ లేదా ఇతర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు సంబంధించి తీసుకొని వచ్చి ఓటాకు వినియోగించుకోవాల్సి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సెల్ ఫోన్ను అలౌ చేయడం లేదు. ముఖ్యంగా వారికి ముందుగానే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఓటర్లు ఉంటారో వారు సెల్ ఫోన్ను తీసుకురాకుండా ఓటాకు వినియోగించుకోవడానికి రావాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ వృద్ధులు కావచ్చు, మొదటిసారి ఓటాకు వచ్చిన వారు సైతం ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ ఉంటా ఉంది. ముఖ్యంగా వారికి ఎవరైతే కోవిడ్ పేషెంట్స్, 80 ఏళ్ళు దాటిన వారికి ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అనుమానితులకు సంబంధించి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఓటాకు వినియోగించుకోబోతూ ఉన్నారు. ఏదేమైనా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఉదయం పూటనే ఓటాకు వినియోగించుకోవాలి లేదా సాయంత్రం సమయంలో, ఎందుకంటే రాత్రి వరకు 7 గంటల వరకు సమయం ఉంటుంది కాబట్టి 5 నుంచి కూడా ఓటాకు వినియోగించుకునేందుకు కూడా కొద్దిమంది ఆసక్తి చూపుతాను. ఏదేమైనా 11-12 లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇప్పటికే 9 గంటల వరకు 12 శాతం పైన పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో 12 వరకు ఇంకా ఎక్కువ మంది ఓటర్లు ఓటాకు వినియోగించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాజేష్.